హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరుకోణం. నేను మీ ప్రసాద్. బాబుకి ఘన స్వాగతం పలికిన అధికారులు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తదనంతరం విదేశీ పర్యటన ముగించుకొని నిన్న ఆయన ఎయిర్పోర్టుకు వచ్చేసరికి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు బ్రహ్మాండంగా వెళ్ళారు, సరే ఘన స్వాగతం పలికారు. ఇది సాదాసీదాగా రెగ్యులర్గా జరిగే కార్యక్రమమే, కానీ ఇక్కడ కొంతమంది అధికారులు చంద్రబాబు నాయుడు గారి కోసం వెళ్ళి అక్కడ కొంత ఆయన కోసం వెయిట్ చేసి మొత్తానికి ఆయనతో మాట మంతి జరిపారు అనే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. దీన్ని ఇట్లాంటి వీడియోస్ అంటే అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు, రహస్యంగా కలుస్తున్నారు అని అది ఇది అని చెప్పేసి ఇప్పుడు కదా గత 6 నెలలుగా మనం చేస్తూనే ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు దాని తర్వాత ఆయన ఏదైతే బెయిల్ పైన వచ్చారో అప్పటి నుంచి కూడా. సో ఇప్పుడు ఏదైతే ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసిపోయింది కాబట్టి కౌంటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ ఎన్నికల్లో రికార్డు ఓటింగ్ శాతం నమోదు అవ్వటం, సాదాసీదా ప్రజలందరూ ఎలా ఉన్నారు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి ఎవరికి ఓటేశారు, ఇదంతా కూడా చాలా మట్టుకి ప్రజలందరూ తెలుసు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇక చంద్రబాబు నాయుడు గారు మరి గెలవబోతున్నారో అనో, ఎందుకంటే ఇక్కడ సర్వే రిపోర్ట్లన్నీ కూడా కూటమి అధికారంలో రావడం పక్కా అని చెప్పేసి చెప్తున్నాయి. కాబట్టి మరి అధికారులు కూడా ఇక క్యూ కట్టేసి చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాము అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారా? సో అందుగురించే బహుశా వెళ్ళి కలిశారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనే విషయం ఏ ఒక్కరిని అడిగినా చెప్తా ఉంటారు. అంతెందుకు, తెలుగుదేశం పార్టీ నచ్చని వారు లేదా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేవారు కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు అనే కీర్తిని ఆయన సంపాదించుకోగలిగారు. సో అటువంటి ఆయన దగ్గర ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే వర్క్ చేయడం చాలా కంఫర్ట్నెస్గా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అధికారులు కూడా మాట్లాడారు. ఎందుకంటే ఒంటెత్తు పోకడం అనేది ఉండదు, ఏదైతే నిబంధనల ప్రకారంగా ఉంటుందో ఆ ప్రకారంగా ఆయన పరిపాలనా విధానం అంతా కూడా అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన ఆ విధంగా చేసుకోవడానికి కంఫర్ట్నెస్ ఇస్తారు అనే ఉద్దేశం కొంతమంది అధికారులు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఖరి ఎన్నికలని అనుకుంటున్నారో అని ఆయన చెప్పారు కదా పలు సందర్భాల్లో. సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ అధికారులందరూ కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడం ఇక మాకు ఒక అదృష్టం అనే విధానంలో భావించారో లేదు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాబోతున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈ విధంగా ముందు నుంచే మనం ఆయనకు దగ్గర ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో వెళ్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, అది చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్ అని కావచ్చు, లేదా ఇక్కడ ప్రభుత్వం మారుతుందనే విధి విధానాల మీద అయినా వెళ్ళొచ్చు, లేదు ఇంకా ఇతరత్ర కారణాలైనా అయి ఉండొచ్చు. కానీ ఇట్లా ఈ విధంగా అధికారులు వెళ్ళడం అనేది ప్రభుత్వ సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ వీడియో చూసిన తర్వాత చాలా సీరియస్ అయ్యారట. సో ఏంటి ఈ విధంగా అట్లా వెళ్ళడం, ఏంటి మీరు అధికారులు కదా ఆ విధంగా ఎలా వెళ్తారు అని చెప్పేసి అంటే, మరి ఇదే అధికారులు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి కూడా అదే విధంగా ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా నిష్పక్షపాత ధోరణిలో అధికారులు అధికారులలాగానే వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అధికారులందరూ కూడా ఎలా ఉన్నారంటే రాజకీయ నాయకుల్లాగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు ఆయన ఏ తీరులో పనిచేస్తూ ఉన్నారు, ఆయన కరుడు కట్టిన వైసీపీ నాయకుల్లాగానే పనిచేస్తూ ఉన్నారు కదా. వాళ్ళకు ఒక ఇష్టాలు అంటే వ్యక్తిగతంగా ఆ ఇష్టాలంతా కూడా ఇక్కడ ప్రొఫెషనల్ పరంగా వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఇదే విధానాన్ని కొనసాగించారన్న అపవాదులు ఎదుర్కోవడం వల్లనే చివరికి ఆయన కెరీర్ అంతా కూడా ఇప్పుడు చాలా వరకు ఇబ్బందుల్లో ఉంది. ఇక మే 31 అంటే రేపే ఆయన పదవి విరమణ. మరి ఇటువంటి తరుణంలో ఆయనకు ఓ పక్కన క్యాట్ తీర్పిచ్చి ఏబి వెంకటేశ్వరరావు గారిని మరలా పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పేస్తే, అంటే ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఆయనకి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కక్షపూరిత ధోరణిలో ఆయన అలాగే ఉంచాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో చూడాలి మరి ఆయనకు ఆఖరి రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఇట్లా ఇది ఎందుకు చెప్తున్నామంటే, అధికారులు కొంత కొంత వాళ్ళ యొక్క ఉద్దేశాలు కావచ్చు, అభిమానం కావచ్చు, దాన్నంతా కూడా రాజకీయ పరంగా చూపించారు అనే అపవాదాలు ఎదుర్కోవటం వలన ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటి వరకు కూడా వైసీపీ అధికారులు ఉంది, వాళ్ళకి మరి అంత ఇదిగా పనిచేసిన అధికారులందరూ కూడా ఒకవేళ రేపు ఇదే పరిస్థితుల్లో కూటమి కనుక అధికారులకు వస్తే ఇదే పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందా? సో దీనివల్ల ఏమవుతుంది, అధికారులు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని పర్ఫెక్ట్గా చేయకుండా రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉండటం, ఆ ఫ్లేవర్ తగలటం వలన చివరికి వాళ్ళు బలైపోతూ ఉన్నారు. సో ఈ విధమైన పరిస్థితులు వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇదే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ అధికారిని ఆవిడ ఎంత ఇబ్బందులు పడ్డారు, జైలు పాలైపోయారు.
సో ఈ విధంగా ఇక్కడ అధికారులు ఎలా బలైపోతున్నారు అంటే రాజకీయ నాయకుల వలన వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అటు రాజకీయ నాయకులు ఒత్తిడి, ఇటు నిబంధనలు అతిక్రమించడం. సో కెరీర్ ఇబ్బందులే పడిపోతుంది, లేదంటే మానసిక ఒత్తిడి అక్కడ రాజకీయ నాయకుల దగ్గర. ఈ విధమైన పరిస్థితులు ఉంటున్నాయి. సో అతి కొద్ది మంది మాత్రమే ఇట్లాంటి వాటికి దూరంగా ఉండి వాళ్ళు ఏదో చేయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు అధికారులు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం అనేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా సీరియస్. అఫ్కోర్స్ ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళిందట. సో జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన సీరియస్ అవ్వడం, ఇదిగో ఈ విధంగా ఎలా చేస్తారు ఏంటి అది ఇది, ప్రజల్లోకి ఎటువంటి సంకేతం వెళ్తుంది, ప్రభుత్వం మారిపోతుంది అనే సంకేతం బలంగా వెళుతుంది కదా. సో ఇట్లాంటివన్నీ కూడా వార్తలు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఏ చిన్న విషయం ఇమీడియట్గా జరిగినా సరే క్షణాల్లో అది బయటకు వచ్చేస్తూ ఉంది, గంటల్లో వైరల్ అయిపోతూ ఉంది ఈ విధమైన పరిస్థితి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చేసరికి అధికారులు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళేసరికి కొంతమంది, అందరూ కాదండి. సో ఈ ఇట్లాంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. మరి దీని వలన మరి అది వైసీపీకి కొంత ఇబ్బంది కలుగుతుంది. అఫ్కోర్స్ ఎవరికుండా కాన్ఫిడెన్స్ ఆడుకుంటుంది. వాళ్ళు ఏదేమంటే విశాఖపట్నంలో 9 తారీఖున ఉదయం 9:30 నుంచి 11 గంటల్లో ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు. మరి వైవి సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలకు ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుందా అంటే, ఒక 2 నెలల క్రితం అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా పేదరికంలో ఉంది, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇంకొక 6 నెలలన్నా పొడిగిస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో మరి దానికి ఏం సమాధానం చెప్తే వైసీపీ దాన్ని దాటవేశారనుకోండి. ఎందుకంటే ఓ ప్రక్కన ఆంధ్రప్రదేశ్ బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి వైవి సుబ్బారెడ్డి కూడా అదే పార్టీకి సంబంధించి పెద్ద స్థాయి నాయకుడే, మరి ఆయన ఆర్థిక పరంగా వెనకబడిపోయి ఉన్నాము, ఉమ్మడి రాజధాని ఇంకా కంటిన్యూ అయితే బాగుండు అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో ఇక్కడ ఇందులో ఏది తీసుకోవాలి ప్రజలు? ఇప్పుడు ఆయన స్థాయి అని చిన్న స్థాయి కాదు పార్టీలో, పెద్ద స్థాయే. అదేవిధంగా ఇప్పుడు వైసీపీలో అధికార ప్రతినిధులు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, పదే పదే ఏం చెప్తున్నారు, డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అనే విష ప్రచారం ఒకటి చేస్తున్నారు. కానీ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరిగింది, ఇదిగో జిఎస్డిపి ఇంత పెరిగింది అంత పెరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఒక రకంగా వైవి సుబ్బారెడ్డి గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటున్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే అది ఎంతవరకు క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో పక్కన లంచ్ మెన్యూ బ్రేక్ఫాస్ట్ మెన్యూ ఈ విధంగా ఉంది, బస్సులు ఫుల్ అయిపోయినాయి, హోటల్స్ బుక్ అయిపోయి, మరి ఇక 9వ తారీఖు ప్రమాణ స్వీకారం బ్రహ్మాండంగా చేయబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరో ప్రక్కన ఇక్కడేమో ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో చూస్తూ ఉంటుంటే దానికి విరుద్ధంగా ఉంది. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే 4వ తారీఖు ఫుల్ క్లారిటీ వస్తుంది. 1వ తారీఖు కూడా కాదు, 1వ తారీఖు కూడా ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినా ఆ ఎగ్జిట్ పోల్స్ ఎవరు నమ్ముతారు, ఎగ్జాక్ట్ పోల్స్ కావాలి మాకు, అది 4వ తారీఖుని తెలుస్తుంది అంటారు. కాబట్టి అందుగురించే 4వ తేదీన ఖచ్చితంగా అసలు విషయం ఏంటి అనేది ఆ ఫలితాల ద్వారా బయటకు వస్తుంది. ఇక అప్పటి వరకు కూడా ఎవరి ఊహాగానాలు వాళ్ళకి ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపు అధికారులు ఏమో ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు వెళ్ళిపోతూ ఉండటంతో మరి పదవి ఆఖరి రోజు వరకు కూడా వాళ్ళకి అధికారం ఉంటుంది. కాబట్టి ఆ అధికార పరంగా వాళ్ళు సీరియస్ అవుతారు, అనేక రకాలుగా అంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద ఇప్పుడు చంద్రబాబు గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చేసరికి ఈ విధంగా అధికారులు అయితే మాత్రం ఆయన కలవడానికి ఉత్సాహంతో వెళ్ళడం జరిగింది. దీనిపైన వాళ్ళు సీరియస్ అయ్యారేమో అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం దీనిపైన ఇంక ఎటువంటి వార్తలు వస్తాయి ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బాబు పర్యటన ముగించుకొని రాగానే అధికారులు ఆయన కోసం ఎదురు చూడటం, దీనిపైన వైసీపీ నాయకులు సీరియస్ అయిన దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.